ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ గ్రేవీ అలానే వెజిటబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, సేమ్ రెస్టారెంట్లో తిన్న ఫీలింగే ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. ప్లీజ్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తుంది కదా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్పై క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇప్పుడు పన్నీర్ గ్రేవీ ప్రాసెస్ ఎలాగో చూద్దామండి. దీనికోసం ఒక పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 3 ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇందులో ఒక టేస్ట్గా సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 లవంగాలు 1 దాల్చిన చెక్క ముక్క యాడ్ చేసుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టమాటాలను కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. ఇవి ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఇవి బాగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ని ఒకసారి వాష్ చేసేసుకుని గ్యాస్ మీద పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. అప్పుడే మనకి గ్రేవీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది కదా గ్రేవీ నుంచి, ఇలా అయితే బాగా ఫ్రై అయినట్టండి. ఇప్పుడు మనం ఫ్రెష్ పన్నీర్ తీసుకుని కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో పన్నీర్ని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. వీటిని ఒకసారి గ్రేవీ అంతా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలండి. మీ స్పైసీ టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ వరకు ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకుని ఈ విధంగా ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకుని మీకు సాల్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో వేసాం కదా ఉల్లిపాయల్లో, ఇప్పుడు మీకు ఇంకా సరిపోదు అనుకుంటే ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని 1 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా 1 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా రిలీజ్ అయింది కదా, అంతే గ్రేవీ ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ రెడీ అండి. ఈ ప్రాసెస్లో చేశారంటే పన్నీర్ చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి పన్నీర్ గ్రేవీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చూద్దామండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలి. అందులో ఒక ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్, టమాటో, ఉల్లిపాయ, చిల్లీస్, గ్రీన్ పీస్, పొటాటోస్ ఇవన్నీ యాడ్ చేసుకుని సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకునండి. 1 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందాం వీటిని. 1 5 మినిట్స్ తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అలానే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత ఫ్రై చేసుకోవాలండి. ఇక చూస్తున్నారు కదా ఇవి బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీరు బాస్మతి రైస్తో 2 గ్లాస్ తీసుకుంటే 3 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మామూలు రైస్ 2 గ్లాస్ తీసుకుంటే 4 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇక చూస్తున్నారు కదా బాయిల్ అవుతుంది కదా వాటర్. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ అంతా తీసేసుకుని. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. స్టార్టింగ్లో వేసాం కదా సాల్ట్, మీకు ఇంకా సాల్ట్ సరిపోదు అనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి. సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని 1 5 మినిట్స్ వరకు ఉడికించుకుందాం. చూడండి 1 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా కొంచెం ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి బిర్యానీని. ఇక చూస్తున్నారు కదా 1 10 మినిట్స్ తర్వాత బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. అంతేనండి గ్యాస్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే.
చూసారు కదా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ గ్రేవీ అలానే వెజిటబుల్ బిర్యానీ మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో ఎలాగుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.